యేసు క్రీస్తు వారు ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు కొన్ని మోరల్స్ ఆయన లేపి మాట్లాడాడు. దానికి మనం సరిపోతే చెప్పండి మన ప్రత్యేకత మనలోకి వస్తుంది. అందులో ఆయన జ్ఞాపకం చేసిన మాటలు ఏంటంటే, ఇదిగో నీ యొక్క ఇమేజ్ నువ్వు కోల్పోకుండా ఉండాలి అంటే ఎదుటి వ్యక్తి మీద కోపపడొద్దు. ఏం చేయకూడదట, ఎదుట వ్యక్తి మీద కోపపడకూడదు. మరి నేను ఏం చేయాలి, నీ కోపం చేత శత్రువు మీద రివెంజ్ ఎలా తీర్చుకోవాలని ప్లాన్ చేయి. మరి నేనేం చేయాలి ప్రభు అంటే, ప్రభు చెబుతున్న మాట ఏంటి తెలుసా, క్షమించే. నీ మోరల్ డెవలప్ అవుతాడు, మన ఇమేజ్ డెవలప్ అవుతుందంటే, నేను నేనగా ఉండాలి అంటే నాలో ఉన్న ఇమేజ్ చచ్చిపోకూడదు అంటే నాలో ఒకటి రాకూడదు, దాని పేరు టెంపర్ అంటారు. దాన్ని రానివ్వకూడదు, ఆ పొగర్ రానివ్వకూడదు, ఆ ఇగోన్ రానివ్వకూడదు, ఆ కోపాన్ని రానివ్వకూడదు. ఎప్పుడైతే దాన్ని నేను ఫాలో అవకుండా ఉంటానో, దేవుడు చెప్పిన మాటకి నేను ఎప్పుడైతే లోబడతానో, ఎదుటి వ్యక్తితో సమానమైన సమాధానం కలిగి ఉన్నప్పుడు దేవుడు మెచ్చిన ఆ స్వరూపం నాలో కనబడుతుంది. దేవుడు మెచ్చిన స్వరూపం ఏంటో తెలుసా, ఆయన నీతిమంతుల్ని అనీతిమంతుల్ని సమానముగా ప్రేమిస్తాడు. నిన్ను నన్ను కూడా ఏమన్నాడు తెలుసా, నీ నైబర్ నీకు కాని పని చేస్తే, నీ పొరుగోడు నీకు కాని పని చేస్తే, వాడు నిన్ను బాధించే పని చేస్తే నువ్వు రివెంజ్ ఎలా తీర్చుకోవాలని ప్లాన్ చేయి. ఎదుటి వాడి మీద పగ ఎలా తీర్చుకోవాలని ప్లాన్ చేయకు. మరి ఏం చేయాలి ప్రభు అంటే, క్షమించేయ. ఎందుకు క్షమించాలి ప్రభు అంటే, నేను కోరుకునే ఇమేజ్. మరో మాట చెప్పాడు అదే అధ్యాయంలో, లస్ట్కి రెమెడీ ఏంటో చెప్పాడు ఆయన. లస్ట్ అంటే తెలుసుగా వ్యామోహం. లస్ట్కి దానికి ఎలా కల్లిమేయాలో చెప్పాడు, కోపాన్ని ఎలా చంపేయాలో చెప్పాడు, కామాన్ని ఎలా తుంచేయాలో చెప్పాడు. లస్ట్కి నువ్వు కళ్ళెం వేయకపోతే, మోహపు చూపు నువ్వు అదుపు చేయకపోతే, అది రాను రాను, అది ఎక్స్ట్రీమ్కి వెళితే చివరికి నీ ఇమేజ్ని అది ఏం చేస్తా తెలుసా, పాడు చేసేస్తా. మనే మాయలో అది లస్ట్ అన్న సంగతి మర్చిపోయి, ప్రేమ అనే మాయలో అక్కడ మోసం జరుగుతుందన్న సంగతి మర్చిపోయి, ప్రేమ అనే మాయలో జరుగుతున్న ఘోర కళ్యాణ చెప్పినా మనం ఎదుటి చూసిన వెంటనే పడిపోయామన్న. కానీ బైబిల్ ఏమని చెప్పినా, చూసిన వెంటనే పడిపోయేవంటది లవ్ కాదు, చెప్పండి లస్ట్. నువ్వు చూసిన వెంటనే నీకు అట్రాక్షన్ కలుగుతుందంటే అది లవ్ కాదు, లస్టే. వ్యామోహం, మోహపు చూపులు ఒక స్త్రీని నువ్వు చూడాలని నీకు అనిపిస్తున్నప్పుడు, అప్పుడే వాటికి కళ్ళెం వేయకపోతే నీ బతుకులో భారీ మూల్యాన్ని చెల్లించాలి. నీ బతుకులో ఎంత భారీ మూల్యాన్ని చెల్లించాలంటే, నువ్వు ఆకర్షించొద్దన్న విషయాన్ని ఆకర్షించావు, నీకు వద్దన్న ఒక లేని స్వభావాన్ని తెచ్చుకున్నావు. ప్రభు ఆ కొండ మీద ప్రసంగంలో సుదీర్ఘమైన వివరణ ఏం చెప్పాడంటే, ఎదుటివారి విషయంలో కోపం జాగ్రత్త, ఎదుటివారి విషయంలో మోహం జాగ్రత్త. నా ఇమేజ్ ఎప్పుడు నేను కాపాడుకోగలను, సూర్యుడికి మహిమ, ఆ మహిమ అలా ఉన్నదంటే తన ఉనికి కోల్పోకుండా ఉంటుంది. ప్రభు దుష్టులు ఆయన స్వరూపమందు చేయబడిన నేను ఆ ఇమేజ్ కోల్పోకుండా ఉండాలంటే నేను చేయాల్సినది ఆ మోరల్స్ నేను పడిపోకుండా చూసుకో. చూసిన ప్రతి అందం వెనక పరిగెడడం, చూసిన ప్రతి ఆకర్షణ వెనకాల పరిగెడితే నేను చెప్తున్నాను, నిన్ను నువ్వే కోల్పోయి ఒక బానిసగా బతుకుతున్నావని మర్చిపో. ఒక పేపర్ను చూస్తే వేమో, ఒక బయట ఒక వాల్ పోస్టర్ చూస్తే వేమో, చివరికి ఒక రోడ్డు మీద వెళుతున్న వ్యక్తులను చూస్తే వ్యామోహం. నువ్వేమైపోయి తెలుసా, వ్యామోహానికి బానిసే. కోపం వస్తున్నప్పుడు నేను అదుపు చేయలేకపోతున్నానండి, చేయిసిరేస్తున్నానంటే నువ్వు కోపానికి బానిసైపోతున్నావు. ఒకడు బయట ఉన్న అలవాట్లకు బానిసైపోతే ఒకడు అంతర్గతమైన అలవాట్లకు బానిసైపోతున్నాడు. ఒక్కటి రెండు కాదు, ప్రతి విషయాన్ని చెప్పు వెళ్ళిపోతూ ఆయన అన్న చివరి మాట ఏంటి చెప్పిన, ఈ నా మాటలు విని దాని ప్రకారము ప్రవర్తించువాడు బండ మీద తన ఇల్లును కట్టుకున్నవాడు. ఒరిజినాలిటీ చెప్తున్నాడు చూడండి, మీరు వీటిని ఫాలో అవుతే, నా మాటలు మీరు ఫాలో అవుతే, మీ కోపాన్ని, మీ వ్యామోహాన్ని, మీ ప్రయర్ లైఫ్ని, ఏవేవైతే మీ వ్యక్తిగత రహస్య జీవితాల్లో ఇలా ఉండాలని నేను చెప్పానో వాటి ప్రకారం నన్ను ఫాలో అవుతే
నా మాటల ప్రకారం మిమ్మల్ని మీరు కట్టుకుంటే మీ లైఫ్ బండ మీద కట్టిన లైఫ్ అవుతుంది. ఒకవేళ మీరు అలా నేను చెప్పిన మాటల ప్రకారం మిమ్మల్ని మీరు కట్టుకోకపోతే మీరు ఇసుక మీద చెప్పకుండా ఒక ఫేక్ ఇమేజ్ నిలబెట్టుకుంటున్నారని మాత్రం మర్చిపోకండి అన్నాడు. నేను అడుగుతున్నాను, ఈయన చెప్పినట్టుగా ఇక్కడ ఎవ్వరు మనం లేకపోయినా మనం బండ మీద వేసుకున్న పునాదులా లేని చెప్పండి, ఇసుక మీద వేసుకున్న పేక మేడల్ లాంటి ఇమేజుల్లో బతుకుతున్నాం. మన దేశానికి మనం ఎప్పుడు గౌరవం తెస్తామంటే మన పవిత్రతను, మన నిజాయితీని, మన స్వభావాన్ని, మన మాట తీరుని ఎప్పుడైతే భగవంతుడు దేవుడు కోరుకున్నట్టుగా మనం కట్టుకుంటామో మన దేశం గర్వించదగ్గ బిడ్డలమవుతాం. అందుకే దేవుడు ఈరోజు పిలుస్తాం, రా నా దగ్గరికి. కోల్పోయిన స్వభావాన్ని మరలా నీకు తిరిగిస్తాం, నీ ఒరిజినాలిటీ ఏంటో నీకు చూపిస్తాను, నీ యొక్క ప్రభావితం ఎలా ఉంటుందో ఈ సొసైటీకి కనబరుస్తాను. రాంట్లే